నమస్తే అండి అందరికి రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు మీ శుభాకాంక్షలను మీరు కూడా కామెంట్ సెక్షన్ లో రాసి మతపంచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం ఇక విషయానికి వస్తే రిపబ్లిక్ డే పరేడ్ ఆయన పరేడ్ ని రివ్యూ చేయడం ఏంటండి నో 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 రిపబ్లిక్ డే పరేడ్ ని రివ్యూ చేయడం కాదు రిపబ్లిక్ డే శకటాలను ప్రదర్శిస్తారు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంగ్లీష్ లో చెప్పాలంటే ట్యాబ్లో ట్యాబ్లో అని చెప్పి పిలుస్తూ ఉంటారు అదేనండి దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి ఒక్కొక్క శకటాన్ని పంపించాలి అయితే కొన్ని రాష్ట్రాల నుంచి శకటాలను పంపించరు ఆ రాష్ట్రాల సాంస్కృతిక శాఖ నిద్రపోతూ ఉంటుంది కొన్ని రాష్ట్రాల నుంచి పంపిస్తారు గానీ అవి సెలెక్ట్ అవ్వవు ఏ ఏ రాష్ట్రాల నుంచి శకటాలు వచ్చాయో వాటిలో నాకు ఏది నచ్చిందో అది నేను మీకు రివ్యూ లాగా ఇస్తాను రిపబ్లిక్ డే పరేడ్లో శకటాలు ప్రదర్శించడం అన్నది గత రిపబ్లిక్ డే ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తోందో నైన్టీన్ ఫిఫ్టీ నుంచి అప్పటి నుంచి ప్రారంభం అయ్యింది అయితే ఈసారి మాత్రం అండి తెలంగాణకు సంబంధించిన శకటం లేదు ఎందుకు లేదు ఏంటి అనేది ఇక తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ వాళ్ళకి తెలియాలి లేకపోతే సెలెక్ట్గా లేదా ఏంటి అనేది మనకు తెలియదు ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం శకటం వచ్చింది దాంతోపాటు ఇంకా చాలా రాష్ట్రాల నుంచి శకటాలు వచ్చాయి ఏ ఏ రాష్ట్రం నుంచి వచ్చిన సెకటంలో ఏముంది నాకేం నచ్చింది అది నేను చెప్తాను మొత్తం అండి రిపబ్లిక్ డే సింపుల్ సింపుల్గా రెండే రెండు పదాల్లో చెప్పాలంటే రాముడు రాఫెల్ యుద్ధ విమానం అంతే ఎక్కువ శాతం మంది వెయిట్ చేసింది మాత్రం అయోధ్య రామ్ మందిర్ కు సంబంధించిన శకటం కోసం గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది దాంతోపాటు రఫేల్ యుద్ధ విమానానికి సంబంధించిన శకటం దాన్ని కూడా అండి ఆర్మీ వాళ్ళు ప్రదర్శించారు అది కూడా అతి అద్భుతంగా ఉంది ముందుగా అండి రామ్నాథ్ కోవింద్ గారు జెండా ఎగురవేసిన తర్వాత ఆర్మీ వాళ్ళు పరేడ్ చేశారు వాళ్ళకు సంబంధించిన వందనం అవన్నీ పూర్తయిన తర్వాత ఆర్మీ వాళ్ల శకటాలు వచ్చాయి అది ఎప్పుడు ఉండే ప్రోటోకాల్ అది ఎప్పుడు ఫాలో అవుతున్నటువంటి సంప్రదాయం అందులో నేను ఎదురు చూసింది రఫేల్ యుద్ధ విమానాన్ని శకటం మీద ఏ విధంగా అమరుస్తున్నారు ఏం చేస్తున్నారు ఎలా డిస్ప్లే చేస్తున్నారో నేను చూశాను ఒరిజినల్ రఫేల్ యుద్ధ విమానాన్ని తీసుకున్నారు కదా దాని నమూనాను తయారు చేసి ఇదిగో ఈ రఫేల్ యుద్ధ విమానం కూడా ప్రస్తుతం భారతదేశపు వాయుసేన అమ్ముల పొదిలో చేరింది అని ప్రపంచానికి తెలియజేయడం కోసం ఆ శకటాన్ని తయారు చేశారు ప్రదర్శించారు ఫస్ట్ ఆ తర్వాత అండి ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన శకటాలు వచ్చాయి మొట్టమొదటగా అత్యద్భుతమైన శకటాన్ని ప్రవేశపెట్టారు అది లడాక్ సంబంధించినటువంటి శకటం లడాక్ డెబ్బై సంవత్సరాలలో అండి భారతదేశ చరిత్రలో స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటిసారిగా లడాక్ నుంచి శకటం వచ్చింది ఎందుకనేది మీకు ఇప్పటికే తెలిసి ఉండాలి ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లడాక్ ఆ ప్రాంతం మొత్తము ఒకే రాష్ట్రంగా ఉండేది కేంద్రము ఆర్టికల్ త్రీ సెవెంటీని ని రద్దు చేసిన తర్వాత లడాక్ కేంద్రపాలిత ప్రాంతంగా మారింది అక్కడి నుంచి శకటం మొట్టమొదటిసారిగా వచ్చిందండి అతి అద్భుతంగా ఉంది లడాక్ సంబంధించినటువంటి శకటం వాళ్ళ సాంస్కృతికతను వాళ్ళ నాట్యాన్ని వాళ్ళ పాటలను అతి అద్భుతంగా మొత్తం ఆ శకటంలో చూపించారు ఎందుకంటే అండి మొట్టమొదటిసారి ఒక శకటం వస్తుంది అంటే అది ఎలా ఉంటుంది అన్న ఆసక్తి అనేది ఉంటుంది అందులోనూ లాఖ్ ప్రాంతం మన పైనే ఉన్న భూబకాసుర దేశం ఆ ఎర్ర దేశం గాడి కన్ను ఎప్పుడు ఆ లడాక్ మీదే ఉంటుంది అందువల్ల ఆ శకటాన్ని మనమే కాదు ఆ భూబకాసుర ఎర్రదేశం వాళ్ళు కూడా చూస్తుంటారు టీవీలో అది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం అంతేకాదు మొత్తం శకటాలన్నింటిలో అండి భాషను చాలా అద్భుతంగా చూపించారు ఈసారి సాంప్రదాయాలను సంస్కృతిని అలాగే వివిధ రాష్ట్రాల్లో జరిగే పండగలను సంతలను సాహిత్యాన్ని సంగీతాన్ని శిల్పాలను అత్యద్భుతంగా చూపించారు ఇక గుజరాత్ నుంచి అండి ఏం శకటం వచ్చింది అని చెప్పి చూస్తే ఒక నాలుగు నెలల క్రితం ఐదు నెలల క్రితం అనుకుంటాను నరేంద్ర మోడీ గారు ట్విట్టర్లో మోథేరా సన్ టెంపుల్ అని చెప్పి ఒక వీడియో షేర్ చేశారు వర్షం పడుతూ ఉంటే ఆ సన్ టెంపుల్లో వర్షపు నీరు ఒక్కొక్క మెట్టు నుంచి కిందికి జారిపోతూ అలా వెళుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో నరేంద్ర మోడీ గారు ట్విట్టర్లో షేర్ చేశారు ఆ చిన్న వీడియోని అది చాలా వైరల్ అయ్యింది ఎస్ ఆ మోథేరా సన్ టెంపుల్ దాన్ని రెప్లికాను తయారు చేసి గుజరాత్ వాళ్ళు శకటంగా ప్రదర్శించారు అంతేకాదండోయ్ ఆ దేవాలయానికి సంబంధించిన శకటాన్ని మీరు మళ్ళీ ఒకసారి గమనించండి కావాలంటే యాభై రెండు స్తంభాలు ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని చూపించారు ఫిఫ్టీ టూ పిల్లర్స్ ఆ యాభై రెండు స్తంభాలు కూడా సంవత్సరంలో ఉన్నటువంటి యాభై రెండు వారాలను చూపిస్తాయి ఆ విధంగా ఆ సన్ టెంపుల్ ను నిర్మించారు గుజరాత్ లో అది దాని ప్రాముఖ్యత అందులో ఉండే సభా మంటపంలో యాభై రెండు స్తంభాలుంటాయి ఇక తర్వాత పంజాబ్ కు సంబంధించిన శకటం వచ్చింది ఆ శకటం వస్తున్నప్పుడు ఇక నేను ఈ రైతులకు సంబంధించి నడుస్తుంది కదా అసలే పంజాబ్ వాళ్ళు వాళ్లే ఎక్కువగా అందులో పాల్గొంటున్నారు కాబట్టి అసలు చూద్దాం ఎలాంటి శకటం ఉంటుందో అని చెప్పి చూశాను వాళ్ళ శకటం అత్యద్భుతంగా ఉంది వాళ్ళ తొమ్మిదవ సిక్ గురు శ్రీ గురు తేజ్ బహదూర్ ఆయన నాలుగొందలవ పుట్టినరోజు దాన్ని పురస్కరించుకొని అత్యద్భుతంగా శకటాన్ని రూపొందించారు వాళ్ళ సంస్కృతిని వాళ్ళ పాటలను వాళ్ళ బాంగ్లా డాన్స్ ను అవన్నీ చూపిస్తూ అత్యద్భుతంగా ఆ శకటాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు ఆ తర్వాత ఎక్కువ శాతం మంది ఎదురు చూసినటువంటి శకటం అయోధ్య రామ మందిరం ఏ విధంగా అయితే నిర్మించబోతున్నారో ఆ ఆర్కిటెక్చర్ ని మొత్తం ఒక రెప్లికా లాగా తయారు చేసి ఆ శకటాన్ని తీసుకొచ్చారు ఆ శకటం వస్తుంటేనే మనకు అర్థం అయిపోయిందండో ఈ అయోధ్య శకటం వచ్చేస్తుందని చెప్పి ఎందుకంటే ఆ శకటానికి ముందుగా వాల్మీకి మహర్షి ఆయన కూర్చొని రామాయణాన్ని రాస్తూ ఉన్నట్టుగా అత్యద్భుతంగా రెప్లికాను తయారు చేశారు ఇక వాల్మీకి మహర్షి వెనక రామ్ మందిర్ అతి అద్భుతంగా చూపించారు అంతేకాదండోయ్ ఆ రామ్ మందిర్ నిర్మాణంలో అంటే ఆ రెప్లికాలో బాగా గమనిస్తే వందలాది దీపాలను వెలిగించారు మొత్తం కలిపి వేయికి పైగానే ఉండి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను దీపాలను వెలిగించారు దాంతో పాటు కాషాయ రంగు దుస్తుల్లో ఉన్నటువంటి కొంతమంది నడుచుకుంటూ వెళుతున్నట్టుగా చాలా అద్భుతంగా ఆ శకటాన్ని ముందుకు తీసుకెళ్లారు ఎందుకంటే ప్రస్తుతం రామ్మందిర్ కు సంబంధించిన విరాళాలు వాటిని కూడా సేకరిస్తూ ఉన్నారు దానికి సంబంధించిన చర్చ నడుస్తోంది ఇక రామ్ మందిర్ నిర్మాణం అన్నది బీజేపీ వాళ్ళ కళ నిజానికి హిందువుల కళ భారతీయుల కళ అని చెప్పి అనాలి నిజమే కానీ దానికోసం పోరాడింది దాన్ని ముందుకు తీసుకెళ్లింది మాత్రం నిస్సందేహంగా బీజేపీ పార్టీ ఒకవేళ బీజేపీ పార్టీ కనుక ఇప్పుడు లేకుండా ఉండి ఉంటే అధికారంలో ఇక రామ మందిర్ నిర్మాణం గురించి మనం కష్టమే ఊహించడం అది మాత్రం సత్యం మీలో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అత్యంత ధైర్యంగా నేను ఈ స్టేట్మెంట్ ఇస్తాను ఎందుకంటే గత డెబ్బై సంవత్సరాలుగా ఏం జరిగింది చరిత్ర అనేది మనం పరిశీలించుకుంటూ వస్తే మనకు అర్థమైపోతుంది నిజానికి ఇది డెబ్బై సంవత్సరాల చరిత్ర కాదు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర అని చెప్పి చెప్పక తప్పదు రామ భక్తులందరికీ అండి ఆనందాన్ని కలిగించినటువంటి శకటం అయోధ్య రామ్ మందిర్ శకటం రిపబ్లిక్ డే రోజు అని చెప్పక తప్పదు ఆ తర్వాత అస్సాంకు సంబంధించిన శకటం టీ తోటలు అస్సాంలో తేయాకు తోటలు ఉంటాయి తేయాకు తోటల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఆడుతూ పాడుతూ తేయాకు తెంపుతూ పనిచేస్తున్నటువంటి ఆ కార్మికులు వాళ్ళందరినీ చూపిస్తూ అస్సాం శకటం వచ్చింది దాదాపు అండి ఎప్పుడు నేను అస్సాం శకటాన్ని చూసినా గానీ ఆ తేయాకు తోటల్నే డెపిచ్ చేస్తూ ఉంటారు ఒక సంవత్సరం తేయాకు తోటల్ని చూపిస్తుంటారు మరోసారి ఆ అస్సాంలో ఉండే నేషనల్ పార్క్స్ ఉన్నాయి ఆ నేషనల్ పార్క్స్ గానీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక మహారాష్ట్రకు సంబంధించిన శకటం కూడా అండి అత్యద్భుతంగా ఉంది మహారాష్ట్రలో ఉండే సాధువులు సంతు పురుషులు వాళ్ళ చరిత్ర మొత్తం చూసి అలాంటి వాళ్ళందరినీ ఆ శకటంలో పెట్టారు ఏకనాథుడు ఏకనాథ రామాయణం అని చెప్పి మహారాష్ట్రలో అవును ఆయన ఉన్నాడు అలాగే జ్ఞానేశ్వరి అని చెప్పి ఉంటుంది భగవద్గీత మీద వచ్చినటువంటి అత్యంత లోతైన విశ్లేషణ మరాఠీలో ఆయన చూపించారు భక్త తుకారాం ఆయనను చూపించారు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారిని చూపించారు ఇలాంటి మహారాష్ట్రకు సంబంధించిన వీరులను సాధువులను పురుషులను భక్తులను అందర్నీ చూపించారు వాళ్ళందరి వెనక వాళ్ళందరినీ ఆశీర్వదిస్తున్నట్టుగా పాండురంగడు మహారాష్ట్ర ఆ పాండురంగి చూపించారు ఇంకా తర్వాత తమిళనాడుకు సంబంధించిన శకటం చాలా సంతోషం కలిగింది నాకు ఎందుకంటే నేను చూశాను కాబట్టి ఆ ప్రాంతాన్ని మహాబలిపురం అండి షోర్ టెంపుల్ అని చెప్పి ఉంటుంది మహాబలిపురంలో సి షోర్ టెంపుల్ అని ఆ మహాబలిపురంలో చాలా దేవాలయాలు ఉన్నాయి రాతి రథాలు ఇవన్నీ ఉన్నాయి ఎక్కువ మంది మాట్లాడేది అదే కాకపోతే ఆ సీ షోర్ టెంపుల్ గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మహాబలిపురంలో శ్రీ మహావిష్ణువు పడుకొని ఉంటాడు ఆ సముద్రాన్ని చూస్తున్నట్టుగా ఉంటాడు ఒకనొకప్పుడు అది మునిగిపోయింది మళ్ళీ బయటపడింది అని చెప్పి కూడా అక్కడ లోకల్ గైడ్స్ చెప్పడం నాకు బాగా గుర్తుంది మహాబలిపురంలో ప్రతి పర్యాటకుణ్ణి ఆకర్షించే ఒక శిల్పం ఉంది పేద గోడ లాంటి దాని మీద చెక్కినటువంటి ఒక శిల్పం ఏమిటి అంటే అర్జునుడు తపస్సు చేస్తున్నటువంటి శిల్పం ఒక పక్క ఏనుగు ఉంటుంది అర్జునుడు తపస్సు చేస్తాడు పాశుపతాస్త్రం కోసం పరమశివుడు ప్రత్యక్షం అవుతాడు ఒక పక్క అడవి జంతువులు ఆ మహాబలిపురంలో ఎంత అందంగా చెక్కారంటే ఆ శిల్పాన్ని దాన్ని కూడా చూపించారు ఈ తమిళనాడుకు సంబంధించిన శకటంలో దాంతోపాటు తమిళనాడులో ఉన్నటువంటి కళ భరతనాట్యం దాన్ని డెపిక్ చేస్తూ అందంగా కళాకారిణులు నాట్యం చేశారు ఇక తమిళనాడు శకటం తర్వాత మనం మాట్లాడుకోవాల్సినటువంటి శకటం ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ అంటేనే అండి దేవభూమి అంటారు హరిద్వార్ అక్కడే ఉంది రిషికేశ్ అక్కడే ఉంది బద్రీనాథ్ అక్కడే ఉంది గంగోత్రి అక్కడే ఉంది యమునోత్రి అక్కడే ఉంది కేదార్నాథ్ అక్కడే ఉంది ఓహో చాలా ఉన్నాయి వాళ్ళు చూపించాలి అంటే డిపిక్ చేయాలంటే దేవదారి వృక్షాలు ఓ అందంగా ఉన్నటువంటి ప్రాంతం నేను కూడా చూశాను ఉత్తరాఖండ్ అయితే కేదార్నాథ్ ని ఎన్నుకున్నారు ఈసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవాలయాన్ని ఎన్నుకుంటూ ఉంటారు ఉత్తరాఖండ్ వాళ్ళు కేదార్నాథ్ దేవాలయాన్ని అతి అద్భుతంగా చూపిస్తూ ఎదురుగా నంది మరోపక్క ఆ కేదార్నాథ్ చుట్టుపక్కల మొత్తం హిమాలయ పర్వతాలు ఆ గుహలు అక్కడ తపస్సమాధిలో కూర్చున్నట్టు ధ్యానంలో కూర్చున్నట్టు జపంలో కూర్చున్నట్టు రకరకాల సన్యాసులను సాధువులను రకరకాల వేషాలలో మనకు చూపించారు అది ఉత్తరాఖండ్ కు సంబంధించినటువంటి భక్తి పూర్వకమైన కేదారనాథుని శకటం ఆ తర్వాత మనకు కనిపించింది ఛత్తీస్గఢ్ ఆ ఛత్తీస్గఢ్ అనగానే గిరిజన సాంప్రదాయాలను చాలా అందంగా మనకు చూపించారు పెద్ద కొమ్ము మొత్తం మనకు చూడంగానే అర్థమైపోతుంది గిరిజన సాంప్రదాయాలను అత్యద్భుతంగా మనకు చూపించారు అని చెప్పి అలాగే గిరిజన నృత్యాలను చాలా బాగా చూపించారు కేరళ అండి కేరళ అనగానే అండి ప్రతిసారి నేను ఈ శకటం చూసినప్పుడు గమనిస్తాను మోహిని అట్టం డాన్స్ చేస్తూ ఉంటారు కేరళ వాళ్ళకే ఉన్నటువంటి ఆ కళ కథాకళి ఆ కథాకళి చూపిస్తూ మోహిని అట్టం నాట్యాన్ని చేస్తూ ఒక పక్క పడవలు నీళ్లు కొబ్బరి చెట్లు ఇవన్నీ చూపిస్తుంటారు ఈసారి రెండు భారీ పెద్ద పెద్ద కొబ్బరికాయలు పెట్టారు ఒకటేమో ఓపెన్ చేయని కొబ్బరికాయ ఇంకోటేమో ఓపెన్ చేసిన కొబ్బరికాయ నాకెందుకో ఆ ఓపెన్ చేసిన కొబ్బరికాయ అని చూస్తే ఏదో సినిమా గుర్తొచ్చింది రాఘవేంద్ర రావు గారి సెట్ చేస్తుంటాడు కదా ఆయన ఓ సాంగ్ ఏదో గుర్తొచ్చింది సో మొత్తానికి కేరళకు సంబంధించింది అలా ఉంది ఇక ఢిల్లీ సెక్యులరిజం ని చూపించారు సెక్యులరిజంతో తో పాటు పారిశుధ్య కార్మికులను పరిశుభ్రతను రోడ్లు ఊడవడం అది చూపించారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మన తెలుగు వాళ్ళ శకటం నేను చూస్తుంటే అండి మా ఫ్రెండ్ అంటున్నాడు నాతో వాట్సాప్ లో ఏదో మాట్లాడుతుంటే ఈసారి జగనన్న ఆ మూడు రంగులు వేసేసి జగనన్నకు సంబంధించిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ రంగులు వేసి ఏదో పంపించాడేమో అని చెప్పి ఏదో కామెడీగా అంటున్నాడు ఆడ మెసేజ్ పెట్టాడు మా ఫ్రెండ్ కరెక్ట్ టైంకి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన శకటం వచ్చింది నేను చూశాను లేపాక్షి చాలా అందంగా చూపించారండి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన శకటం సాంస్కృతిక శాఖ చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో తయారు చేయించినటువంటి శకటం విజయనగర సామ్రాజ్య కళా వైభవాన్ని శిల్ప చాతుర్యాన్ని మనం లేపాక్షిలో దర్శించుకోవచ్చు దాన్ని ఒక రెప్లికా లాగా తయారు చేసి చాలా చక్కగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన శకటాన్ని రూపొందించారు ఇక ఆంధ్రప్రదేశ్ శకటం వచ్చిందంటే వెంటనే తెలంగాణ శకటం వస్తుందని చెప్పి చూపిస్తాం కదండి తెలంగాణ శకటం రాలేదు మరి ఏం చేస్తున్నారో ఏంటో తెలంగాణ సాంస్కృతిక శాఖవాళ్ళు ఆ మంత్రులు ఏ గోళలో ఉన్నారో ఏంటో పోనీ నేనేమన్నా మిస్ అయ్యానా నేనేమన్నా చూడలేదా నాకైతే అర్థం కావట్లేదు లేకపోతే ఒక్కోసారి ఏంటంటే శకటాన్ని పంపిస్తే రిజెక్ట్ చేస్తుంటారు కూడా గైడ్ లైన్స్ అని ఫాలో అవ్వాల్సి ఉంటుంది తెలంగాణ అండి అతి అద్భుతంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఇప్పుడు యాదాద్రి కడుతూ ఉన్నారు యాదాద్రి ఇదిగో మేము ఇంత చక్కగా కట్టామని చెప్పి ఒక యాదాద్రి శకటాన్ని పంపించినా గానీ తెలంగాణలో అండి సోమశిల అని చెప్పి ఉంటుంది కొల్లాపూర్ దగ్గర చాలా అందమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి అలాంటివి చూపించవచ్చు వేములవాడ ఉంది నిజామాబాద్ బాసర సరస్వతీదేవి టెంపుల్ ఉంది లేదు టెంపుల్సే కాదు అని అనుకుంటే కాకతీయులకు సంబంధించిన వైభవం ఉంది ఎన్ని అండి తెలంగాణ లోపల అవన్నీ కొంచెం డెపిక్ చేసి ఒకటి తయారు చేసి చూపించుటే బాగుండేదని చెప్పి నాకు అనిపించింది దాంతోపాటు తెలంగాణకు సంబంధించిన పాటలు సాంస్కృతిక నృత్యాలు అన్నీ పెట్టి పంపించుటే బాగుండేది ఎందుకో మరి తెలంగాణకు సంబంధించిన శకటం అయితే నేను చూడలేదు మరి మీలో ఎవరన్నా చూసింటే నేను మిస్ అయ్యానని చెప్పి మీకు అనిపిస్తే అది రాయండి బాబు తర్వాత నాకు అన్ని శకటాలలో బాగా నచ్చినటువంటి శకటం సరే అయోధ్యకు సంబంధించిన శకటం కోసం నేను చాలా ఎదురు చూశాను చెప్పాను ఆల్రెడీ కర్ణాటకకు సంబంధించిన శకటం అండి నేను ఊహించలేదు అంత బాగా తయారు చేస్తారని పా ఏం తయారు చేశారండి కర్ణాటక శకటాన్ని విడిగా నేను ఇంకో వీడియో కూడా పెట్టమంటే పెడతాను అసలు శ్రీకృష్ణదేవరాయల వారిని కూర్చోబెట్టి భోన విజయం సభలాగా పెట్టి పండితులు అష్టదిగ్గజ కవులు ఉంటారు కదా అందులో కొంతమంది కౌలిని కూర్చోబెట్టి మూరు రాయర గండ అని చెప్పి అంటున్నారు వాళ్ళు శకటం వస్తుంటే నరసింహస్వామి విగ్రహాన్ని హంపి శిల్ప వైభవాన్ని విజయనగర శిల్ప చాతుర్యాన్ని మొత్తం చూపించారు కర్ణాటక శకటంలో హనుమంతుడి విగ్రహం హంపి అక్కడ ఉన్నటువంటి హనుమంతుడి విగ్రహాన్ని చూపించారు ఓ పక్క ఆ శ్రీకృష్ణదేవరాయల వారు కూర్చొని ఉన్నారు కాబట్టి రాజుగారు ఆ పక్క నుంచి వందిమాగతులు వీళ్ళందరూ నడుచుకుంటూ వస్తుంటారు రాజుగారికి సంబంధించిన సైనికులు మరోపక్క నాట్యం చేసేవాళ్ళు కర్ణాటక పవర్ ఏంటో చూపించారండి కర్ణాటక సాంస్కృతిక శాఖ పవర్ ఏంటో చూపించారు ఓవరాల్గా ఆ శకటాలలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన శకటము అలాగే కర్ణాటకకు సంబంధించిన శకటం రెండింట్లో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది అందుకేనండి నేను రివ్యూ అని చెప్పి ఎందుకు పెట్టాను అనుకున్నారు తమ్ముళ్ళు మీద అంటే అదే మరి ఏంటి ఆ కామన్ ఫ్యాక్టర్ అంటే ఆంధ్రప్రదేశ్ శకటము అలాగే కర్ణాటకకు సంబంధించిన శకటం రెండు కూడా విజయనగర సామ్రాజ్యపు శిల్ప నైపుణ్యాన్ని చూపిస్తున్నటువంటి శకటాలే లేపాక్షి ఏమో ఏం విజయనగర రాజే కాకపోతే శ్రీకృష్ణదేవరాయల వారి కాలం తర్వాత చెక్కినటువంటి శిల్పం అది లేపాక్షి అంత వేరే కథ కానీ రెండింటిలోనూ మనకు విజయనగర శిల్ప చాతుర్యమే కనిపిస్తుంది అది ఆసక్తికరమైన విషయం ఇక వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన శకటం గురించి ప్రత్యేకంగా ఈ వెస్ట్ బెంగాల్ సకటం అక్కడి నుంచి దూరం నుంచి వస్తుంటే నేను చూస్తున్నాను నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది ఏం డౌట్ వచ్చింది అంటే గారు అదేనండి బాబు మమతా గారు మమతా బేగమా మమతా బెనర్జీ ఏదో పేరుంది కదా ఆ మమతా గారు కూర్చున్నారా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది ఓ తెల్ల చీరలో పెద్ద బొమ్మ పెట్టి కూర్చోబెట్టారు తర్వాత అక్షరాస్యత అని డెపిక్ చేస్తూ మొత్తానికి ఆ శకటాన్ని తయారు చేశారు బాగుంది కొద్దిమంది కోట్లు వేశారు కొంచెం మోడ్రన్ స్కూల్స్లో చదువుకుంటున్నారు అడ్వాన్స్డ్ స్కూల్స్లో చదువుకుంటున్నారు అన్నట్టు కొద్దిమందినేమో సైకిల్స్ వేసి అమ్మాయిలు సైకిల్ దొక్కుతున్నట్టు ఇదంతా బాగా చూపించారు బానే ఉంది అక్షరాస్యత అదంతా కాకపోతే వాళ్లకు ఆ సైకిల్ దొక్కే వాళ్ళకు కూడా తెల్ల చీరలు కట్టారు ఏందో మరి అది బెంగాల్ కాటన్ అనాలా లేకపోతే మమతా బేగం గారు కట్టుకునే సారీ మమతా బెనర్జీ గారు కట్టుకునే చీరలా ఏంటో అసలు నాకు అర్థం కాలేదు ఎలక్షన్స్ ఉన్నాయి అసలే మమతా బెనర్జీ గారు ఈ సంవత్సరం ఏమన్నా దెబ్బ వాటంగా తగిలిందంటే ఎలక్షన్స్ లోపల సగటం కాస్త మళ్ళీ తిరగబడే ఛాన్స్ ఉంది చూసుకోవాలి పశ్చిమ బెంగాల్ అండి ఎన్ని ఉన్నాయండి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బంకి చంద్ర చటర్జీ గారు సుభాష్ చంద్రబోస్ గారు కల్కట్టాలో ఎన్నెన్ని ఉన్నాయండి బాబా పాప శరత్ చంద్ర దేవదాస్ రాసినటువంటి రచయిత ఎంతోమంది గొప్ప గొప్ప కళాకారులు గొప్ప గొప్ప రచయితలు స్వాతంత్ర సమర యోధులు బంకించంద్ర చటర్జీ ఆనందమట్ట అని చెప్పి నవల రాశాడు ఆనందమట్ అనే నవలలో నుంచి తీసుకున్నటువంటిదే వందే మాత్రం మనం వాడుతున్నది ఎంతమంది అండి వివేకానందుడు రామకృష్ణ పరమహంస దక్షిణేశ్వర్ దేవాలయాలు పశ్చిమ బెంగాల్లో స్వీట్స్ ఎన్ని అండి పశ్చిమ బెంగాల్ సంస్కృతిలో ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టేసేసి మొత్తానికి ఏదో డిపిక్ట్ చేశారు మంచిదే అక్షరా సేతన్ చేస్తున్నట్టు అది పెట్టారు బాగానే ఉంది కానీ ఆ తెలసీర కట్టి మమతా బెనర్జీ మమతా గారి చీర కట్టేసేసి మొత్తానికి పెడ్డ మాత్రం నాకైతే కొంచెం కామెడీగా అనిపించింది మీరేమన్నా అనుకోండి మమతా గారి ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఫీల్ అవ్వకండి ఇక ఇవన్నీ అయిన తర్వాత అండి ఆత్మ నిర్భర్ భారత్ దానికి సంబంధించిన శకటాలు వచ్చాయి కోవాక్సిన్ మనం తయారు చేసాం కాబట్టి మన భారతదేశంలో అలాగే కోవిషీల్డ్ తయారు చేసాం కాబట్టి వాటి పేర్లు రాయకుండా వ్యాక్సిన్వి కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేశాము అన్నట్టుగా ఆ ఇంజెక్షన్స్ని మొత్తం అక్కడ పెట్టి ఒక శకటంలో చూపించారు గ్లోబ్ మీద పెట్టారు అంటే గ్లోబ్ మొత్తానికి మేము వ్యాక్సిన్ అందివడానికి సిద్ధంగా ఉన్నాం మా భారతదేశము అని డెపిక్ చేస్తూ ఆ రెప్లికాని తయారు చేశారు చాలా బాగా నచ్చింది నాకు తర్వాత ఆయుష్మాన్ భారత్ ఆ శకటం కూడా అండి ఆయుర్వేద మూలికలు అవన్నీ నూరుతూ తయారు చేస్తూ చాలా చక్కగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆ శకటం అలాగే టెక్నాలజీకి సంబంధించిన శకటాలు అలాగే భారతదేశం మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ డిపిక్ చేయడానికి కావాల్సినటువంటి ఒక శకటం ఇవన్నీ చాలా అందంగా చూపించారు ఇంకా తర్వాత చిట్ట చివరి కానీ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు హెలికాప్టర్స్తోను విమానాలతోనూ చేసినటువంటి విన్యాసాలు అదరగొట్టాయి మొత్తానికండి రిపబ్లిక్ డే ఈసారి అతిథి లేకుండానే నడిచింది మొత్తం గత అరవై ఐదు సంవత్సరాలలో నాలుగు సార్లు మాత్రమే కేవలం అతిథి లేకుండా రిపబ్లిక్ డేని మనం సెలబ్రేట్ చేసుకున్నాం అది ఇది కూడా బోరిస్ జాన్సన్ యూకే ప్రధానమంత్రిని ఆహ్వానించారు ఆయన వచ్చేవాడే కాకపోతే యూకేలో పరిస్థితి ప్రస్తుతం కొంచెం టఫ్గా ఉంది కాబట్టి ఛాలెంజింగ్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొత్త స్ట్రెయిన్ వచ్చింది కాబట్టి దాని మీద పోరాడుతున్నారు కాబట్టి ఈసారి నేను రాలేనండి అని చెప్పి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు సారీ ఇండియా అని చెప్పి కూడా ఆయన ట్వీట్ పెట్టారు మొత్తానికి ఆయన ఒక వీడియో బయట కూడా రిలీజ్ చేశారు బోరిస్ జాన్సన్ గారు ఇదండి విషయం మరోసారి రిపబ్లిక్ డే సందర్భంగా మీ అందరికి మనస్ఫూర్తిగా టీమిక్స్చర్ ఛానల్ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆసక్తికరమైన ఎన్నో వీడియోస్ టీ ఛానల్లో ఉన్నాయండి బాబు అవన్నీ చూడండి కొన్ని లింక్స్ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో కూడా ఇస్తున్నాం ధన్యవాదాలు